అంశాలు మరొకసారి. ఓట్ల కోసమేనా దత్తత గ్రామాల పర్యటనలు? అధికార ప్రజాప్రతినిధులు ముద్రిత విడనాడాలి. టీడీపీ ఇన్ఛార్జ్ బండి విజయ్ కుమార్ హెచ్చరిక. పోచారం గ్రామంలో మరకాల ఎమ్మెల్యే చల్లో ధర్మారెడ్డికి చుక్కెదురు. రోడ్లు భవనాల శాఖ అధికార నిర్లక్ష్యాన్ని వెలసనగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మహాపాదయాత్ర. మల్హార్ మండలం పెద్దతుల్ల గ్రామానికి చెందిన విఆర్ఏ నిర్వాకం. భూమి పట్టా చేస్తానని 50,000 తీసుకున్న విఆర్ఏ. కిన్నెరసాం డ్యాం వద్ద బైక్ కొట్టుకుపోయి యువకుడి గల్లంతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. మంచిరాజు జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ప్రభుత్వ నల్లాల వదులు సుందర్శాల గ్రామాన్ని మరో 5 గ్రామాలను దత్తత తీసుకొని ఏదో మీకు చేస్తామంటూ మీ సమస్యలు తీరుస్తామంటూ ప్రగల్భాలు పలికారని, ఏ ఒక్క పని ఇంతవరకు చేయలేదని, ఇది కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే దత్తత తీసుకోవడమే జరుగుతుందని ప్రజలు అంటున్నారని టీడీపీ చెన్నూరు ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గంలోని 5 గ్రామాలను ప్రభుత్వ విప్ నల్లాల వదులు, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎంపీ బాలకసుమన్, ప్రభుత్వ సలహాదారులు వివేక్, మాజీ మంత్రి వినోద్ మరియు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లందరూ కలిసి దత్తత తీసుకొని అన్ని సదుపాయాలు కల్పించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దామని చెప్పినా వీరంతా ఒక్కసారి కూడా ఆ గ్రామాలపై వెళ్ళకపోవడం, ఇటీవల వర్షాలకు అతలాకుతలం కావడం జరిగిందని, విద్యార్థులను వృద్ధులను ప్రజలను ఏనాడు కూడా పట్టించుకోలేదని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ టీఆర్ఎస్ నాయకులు కేవలం వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమే ఈ పాటలు పడుతున్నారని, ప్రజలు సరైన గుణపాఠం చెప్తారన్నది దగ్గరలోనే ఉందన్నారు. పెన్షన్ అట్టలేట, లాటరీ లెక్క పైసలు రాలేట, రోడ్లు లేవట, రోడ్లు లేవు, పైసలు ఇవ్వలేట, ఎవరు పెట్టలే, 3 ఎకరాల పొలం ఇచ్చినా 3 ఎకరాల పొలం వరకు వచ్చిందా, మీకు అప్పు లేవు, మరి ఎటువంటి ఇప్పుడు అందరూ శాతాలంటే కోడి ఎటువైంది, మరి నేను కోడి తిన్నా నేను కోడి తిన్నా అంటే మరి కోడి ఎవరు బాగా చేసిన, మరి ఇక బంద్ చేసిన అది గలాని కోసమే తిరుగుతాను. మీకు ఇంకో మాట కూడా చెప్తానమ్మా, నా పేరు సంజయ్ కుమారు, నేను తెలుగుదేశం పార్టీ. ఇప్పుడే ఈ వర్షంలో నేను ఎందుకు 1500 రావాలి అసలు, అయితే వీళ్ళకు సిగ్గున్నదా నేను అడుగుతానా ఒక్కసారి, సిగ్గు ఈ ముసలమ్మకు ఈమె పెన్షన్ పెట్టుకుంటే అవ్వకు పెన్షన్ నేను ఇంకొక పని చేయాల్సింది ఏంటంటే, ఈ ఊర్లో ఇట్లాంటి అవ్వలు ఎంత మంది ఉన్నారు, వాళ్ళకి పెన్షన్లు ఎవరెవరికి అత్తలేవు, ఆ లిస్ట్ అని నువ్వు కొంచెం తయారు చేయి, నాకు ఎవరిదైనా ఫోన్ నెంబర్, నేను మళ్ళీ మీకోసం వస్తా, మీతో మాట్లాడతా, ఖచ్చితంగా మీకోసం నేను ఏమంటానా సుందరశాల గ్రామాన్ని ఎమ్మెల్యే విప్పు నల్లాల వదలు గారు ఇవాళ దత్తత తీసుకొని దగ్గర 4 సంవత్సరాలు అయిపోయింది. ఈ 4 సంవత్సరాల ఒక్కరోజు కూడా ఈ ఊరికి వచ్చి పోయిన నాథుడు లేడు. మీ టీఆర్ఎస్ నాయకులు రాలేదు, మీ జడిపిడిసి రాలేదు, మీ సర్పంచ్ ఇదే ఊరు సర్పంచ్ బాధలు చెప్పుకోవని, ఇంకో మరి రాత్రి పూట అయితే మేము హాస్పిటల్ పోలేని పరిస్థితులు ఉన్నాం, మా పిల్లలు కాలేజ్ పోలేని పరిస్థితులు ఉన్నారు, మరి ముసలి బయటకు పోవాలంటే బయటకు పరిస్థితులు లేవు, ఇక్కడ లైట్లు లేవు, రోడ్లు లేవు, కాలువలు లేవు, తాగదామంటే మంచినీళ్ళు లేవు, మరి అభివృద్ధిని ఎక్కడ చేసినా, ఓ ఓదల్ సారు, ఓ ఎమ్మెల్సీ సారు, ఓ ఎంపీ సారు, నా సుందరశాల ప్రజలకు వచ్చి చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. మళ్ళొక్క విషయం, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటావు, ఆ 1000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టావు, కాంట్రాక్టర్ల కోసం ఖర్చు పెట్టావా, లేకపోతే నిన్ను నమ్ముకొని నీ మోచే నీళ్ళగే లీడర్ల కోసం ఖర్చు పెట్టావని చెప్పి నువ్వు ఈ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, గత 3 నెలల నుంచి పేదోళ్లకు పెన్షన్లు కూడా వస్తలేవట, ఆ పెన్షన్లు కూడా ఆపిన దౌర్భాగ్యం ఆ ఘనత కూడా మీకే చెందుదని చెప్పి తెలుగుదేశం పార్టీగా, నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ప్రజల సాక్షిగా మీ అందరినీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాయిని మదనయ్య, ఆడపు బుచ్చయ్య, పెట్టం తిరుపతి, సురేష్ బాపన్న, అజయ్ కుమార్, బిరుదు మహేష్, దేవేందర్, చ
చరణ్ సాగర్లు పాల్గొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలంలో పోచారం గ్రామంలో పరకాల శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి సీసీ రోడ్డు ప్రారంభించడానికి వెళ్లగా మాకేం పనులు చేసావని ఇప్పుడు ఇక్కడికి వచ్చావని గ్రామ ప్రజలు ప్రశ్నించగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి కంగు తిన్నారు. పోచారం గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించడానికి పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఈరోజు ఉదయం గ్రామానికి చేరుకోగానే గ్రామ ప్రజలందరూ ఒకేసారి ఎమ్మెల్యే వాహనం వద్దకు వచ్చి మాకు మా గ్రామానికి ఏమి అభివృద్ధి సహాయం చేశారని ఎందుకు ఇప్పుడు వచ్చారని ప్రశ్నించడంతో తీవ్ర ఉధృత పరిస్థితులు ఎమ్మెల్యే ఎదుర్కొన్నారు. గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. కుమరంభం జిల్లా యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైవే రోడ్డుపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలను పూడ్చక నిర్లక్ష్యం చేస్తున్న ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆదివారం రెబ్బెన మండలం నుంచి వాంకిడి వరకు మహాపాదయాత్ర నిర్వహించారు. హైవే రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రోజుకో ప్రమాదంతో నిండు జీవితాలు కోల్పోతున్న ఏ ప్రజాప్రతినిధి కానీ అధికారులు కానీ పట్టించుకోలేదనే యువజన విద్యార్థి సంఘాలు స్పందించి ఈ మహాపాదయాత్ర నిర్వహించి ప్రభుత్వానికి ప్రతినిధులకు అధికారులకు కమిట్ కల్పిస్తున్నారు. మరి రోడ్లపై గుంతలు పూడ్చడంలో ఆర్ఎండ్బి అధికారులు విఫలమయ్యారని యువజన సంఘాలను కనుక్కొని జిల్లాలో 40 కిలోమీటర్ ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కనీస ఇది అంతర్జాతీయ రహదారి, ఈ రహదారిపై కనీసం మరి గుంతలు కూడా పూడ్చలేకపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి దిగుచేటు. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎక్కడైతే గుంత కనబడుతో అక్కడ ఒకవేళ గుంత కనబడితే మరి ఆ అధికారిని ఇంటికే పంపిస్తామని చెప్పిన కేసీఆర్ మరి ఈరోజు మరి కుమ్రంభీం జిల్లాలో ఒక మాట ఎందుకు అమలవుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. అందుకని ఈ యొక్క పాదయాత్రతోన టీఆర్ఎస్ ప్రభుత్వానికి అదేవిధంగా ఆర్ఎండ్బి అధికారులు అదేవిధంగా ఇక్కడ సారికున్న ఎమ్మెల్యేకి కనిపింపు కలిగి ఇప్పటికైనా ప్రజల పాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క గుంతలను పూడ్చాలని కోరుతున్నాం. ఈ పాదయాత్రలో యువకులు, విద్యార్థులు, ప్రజలు, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సీఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్ఠు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన
అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పిరి చికెన్ చక్క చికెన్ కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పిరి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పిరి చికెన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. మల్హార్ మండలం పెద్దతుల్ల గ్రామంలో రెవెన్యూ డివిజన్ విఆర్ఏగా ఉద్యోగం చేసుకుంటూ భూమి పట్టాలు చెప్పిస్తామని చెప్పి 50,000 తీసుకొచ్చి విఆర్ఏ వేరే వ్యక్తికి చెందిన పట్టా పాస్బుక్ మీద వైటర్ పెట్టి మంత్రి బాలయ్య సన్నఫ్ అంకయ్య పేరుతో తప్పుడు పాస్బుక్ ఇచ్చాడని బాధితుడు మంత్రి రఘుపతి తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కుర్ర కుమార్ అనే వ్యక్తి పెద్దతుల్ల గ్రామంలో రెవెన్యూ డివిజన్ విఆర్ఏగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇతను భూములకు పట్టాలు ఇప్పిస్తారని ప్రజలకు చెబుతుండగా ఇదే గ్రామానికి చెందిన మంత్రి రఘుపతి వద్ద 50,000 తీసుకొని వేరే వ్యక్తికి చెందిన పట్టా పాస్ పుస్తకం మీద వైట్నర్ పెట్టి మంత్రి బాలయ్య సన్నఫ్ అంకయ్య పేరు రాయించి ఇచ్చాడని, దీన్ని తీసుకొని బ్యాంకుకు వెళ్ళగా ఇది సంతకం మార్చి చేసి ఇచ్చిందని బ్యాంక్ అధికారులు ఇచ్చే చెప్పారని, దీనిపై ఆగ్రహం చెందిన రఘుపతి మల్హారు మండల తహసీల్దార్కు జరిగిన అన్యాయాన్ని వినతి పత్రం ద్వారా సమర్పించి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. నా పేరు రఘుపతి, మంత్రి రఘుపతి, మరి పెద్దతుల్ల ఎస్సీ కాలనీ. అయ్యా మేము దళితులం, ఎస్సీ మాదిగా. విషయం ఏమిటంటే విఆర్ఏ కుమారు కలిసి ఎంతోమందిని ఇట్లా పీడించడం చాలా మంచిది కాదు. విషయం ఏంటంటే ఎంతోమందికి ఎమ్మరో ఆఫీసు కూడా కొంతమందికి తెలియకుంటున్నారు. పెద్దతుండ గ్రామంలో మాకు తెలిసిన వరకు అయ్యా మాది ఆన్లైన్కు ఉన్నది, మాది పట్ట మీద ఉన్నది, 796 సర్వే నెంబర్ బై 1 అయితే మాకు భూమి పట్ట పుస్తకాలు లేవని, మా మంత్రి బాణయ్య పేరు మీద ఉన్నది అయితే లేవని అతనికి చెప్పడం జరిగింది. ఆ విషయంలో అతను మరి ఇంక కొంచెం కూడా మాకు ల్యాండ్ ఉండే అందులో ఎక్కిస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి మా ఇంటికి వచ్చి మరి ఇబ్బంది పెట్టి మీకు అసలే కాదు అది ఇది అని చెప్పి బెదిరేయడంతో 50,000 ఇవ్వడం జరిగింది. మరి ఫోన్ చేసి వైడ్నర్ తోటి కొట్టేసి ఉన్నాయి వేరేటోళ్ళే కదా, మరి పుస్తకాలు ఎట్లా అంటే ఏం కాదు, ఆ బుక్ అనేది జెన్యునే కానీ ఇలాంటివి ఎన్నో చేసిన నేను, నాకు చాలామందికి చేసి ఇచ్చిన కాబట్టి నీకు నేనెందుకు అబద్ధం ఆడుతున్నా అని అతను చెప్పడం జరిగింది. ఎందుకు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి కలవడం జరిగింది. డబ్బులు ఇస్తానని కూడా సరే నా 50,000 నాకు ఇచ్చేయనన్నా కానీ డీలర్ సమ్మన్నగా చెప్పడం జరిగింది. ఆయన ఒప్పుకున్నాడు ఇస్తానని, 5,000 తీసుకొని బుక్కులు తీసుకొని ఫలాన్ టైంకి ఇస్తా అని మోసం చేయడం జరిగింది. ఆయన దగ్గరికి పోతే తమ్ముడై గాడు ఇస్తలేడు, సరే ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర పోయి మరి చెప్పుకో చేసుకో అంటే ఈరోజు దొంగ బుక్లు అన్నీ ఎట్లా తెలుసు? దొంగ బ్యాంకు పోతే బ్యాంక్ మేనేజర్ 4-0 సంతకాలు పెట్టి ట్రెట్టే చేసి ఇచ్చారు. మీ మీద అది కేసు పెడతా బాణిస్తా అది అంటే తప్పించుకోవడం రావడం జరిగింది. ఇందువలన మాకు తగిన న్యాయం చేయాలి. ఇంతకుముందు పాస్బుక్లు ఉన్నాయి, ఇప్పుడు కొత్త ఇచ్చాడు. ముందు పాస్బుక్లు ఉన్నాయి,
కాకపోతే పోయినాయి అని చెప్పిన చెప్పడంతో ఇవి చేసుకొచ్చి వేరేటల్ల బుక్లు తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరిగింది. అదే నెంబర్ మీద పాస్బుక్లు ఉన్నాయి. అదే నెంబర్ మీద కూడా పాస్బుక్లు ఉన్నాయి. అంటే వేరే భూమి మాకు పక్క పొంటిది మాది అది కూడా మీకు ఇస్తా అని చెప్పి మా మాటలు చెప్పింది. బ్యాంకు పోయినాక దొంగ బుక్ అన్న విషయం తెలిసింది. బ్యాంకు పోయినాక తెలిసింది. మేము కూడా మధ్యలో చూసుకోలేదు. ఆ వేరే వాళ్ళ పేరు ఉన్నది. ఇంకా ఎంతో మంది పెద్ద దూరంలో తీసుకొని 170,000 ఇట్లా తీసుకొని వాళ్ళ పేర్లు కూడా తీయడం జరిగింది బయటికి. వాళ్ళందరికీ కూడా నాతో పాటు వాళ్ళు కూడా న్యాయం చేయగలరని ఎంఆర్ఓ గారిని కోరుతున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నరసాని డ్యాం వద్ద 20 ఏళ్ల యువకుడు ద్విచక్ర వాహనంతో ఉధృతంగా బ్రిడ్జి వద్ద ప్రవహిస్తున్న వాగును దాటడానికి బైక్ పై వెళ్తుండగా నీటి ప్రవాహం పెరిగి రోడ్డుపై నుండి వరద వస్తుండటంతో అందులో నుండి బైక్ పై వెళ్తూ నీటి ప్రవాహంలో పడి కళ్ళంతా యువకుని పరిస్థితిని వీక్షించండి. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ఓట్ల కోసమేనా దత్తత గ్రామాల పర్యటనలు? అధికార ప్రజాప్రతినిధులు ముద్రింద్ర విడనాడాలి. టీడీపీ ఇన్ఛార్జ్ బండి విజయ్ కుమార్ హెచ్చరిక. పోచారం గ్రామంలో మరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి చుక్కెదురు. రోడ్లు భవనాల శాఖ అధికార నిర్లక్ష్యాన్ని వెలసనగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మహాపాదయాత్ర. మల్హార్ మండలం పెద్దతుల్ల గ్రామానికి చెందిన విఆర్ఏ నిర్వాకం. భూమి పట్టా చేస్తానని 50,000 తీసుకున్న విఆర్ఏ. కిన్నెరసాని డ్యాం వద్ద బైక్ ఒట్టుకుపోయి యువకుడి గల్లంతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.